हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल विनय सेरू टॉक्स। अंदर एला उन्नारंडि? बागुन्नारा? मेमैते बागुन्नामु। मन चैनल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि, अलागे कामेंट कूडा चेयंडि। ई रोज नुंचि कार्तीक मासं स्टार्ट अय्यिंदि कदा। ई रोजु मनं एमेम दानं चेस्ते मंचिदि, ए देवुण्णि पूजिंचालि, ए मंत्रं जपिंचालि, अलागे कार्तीक पुराणं 1వ अध्यायं गुरिंचि मनं चूद्दामु। ఈ రోజు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి చల్లని వస్తువులు ఇవల్ల నిషిద్ధములు, నెయ్యి, బంగారం, దానములు, పూజించాల్సిన దైవం స్వదా అగ్ని, జపించాల్సిన మంత్రం ఓం జాతవేదసే స్వదాపతే స్వాహ, దీనివల్ల ఫలితం ఏంటంటే తేజో వర్ధనం। ఇప్పుడు మనం కార్తీక పురాణం 1వ అధ్యాయం చూద్దాము। కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట। శ్రీమద అఖిలాండకోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమందు నయమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను। ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వల్ల అనేక పురాణేతిహాసములు, వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము। కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరిచుంటిమి కాన, తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి। అంత ఆ సూత మహర్షి, ఓ మునిపొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా ఆ గాథను వినిపించెను। అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును। ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తొలతూగుదురు, కావున శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పెను। పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలగచేయు నట్టినిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది వ్రతము గురించి వివరింపమని కోరెను। అంతట మహేషుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడి ఉన్నది, దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాదీసుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు, చూడు మా మిథిలానగరము వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను। అట మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి, తమ పాదధూలిచే నా గేహము పవిత్రమైనది, తమరిటికేల వచ్చితిరో సెలవోసంగుమని వేడుకొనెను। అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు, కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు, తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదలచి తిని, నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది, గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసం ఏలనంత పవిత్రమైనది, ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది, కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను। వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను, నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది, ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము, ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పవలనని కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది, అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు, నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను। వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట, ఓ మిథిలాదీశ్వర,
జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివల్ల అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలేను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించుచు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటమునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణము లొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయమునందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తం. విన్నారు కదండి నా ఈ కథ, కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీకు కొంచెం హౌస్ అయితే రీమోడలింగ్ అయితే జరుగుతుందండి, కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల సౌండ్స్ ఏమైనా మీకు వినిపిస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.